రాధ తను కూడా నాదే అవుతుంది. మాటలు జాగ్రత్త మహారాజా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ మోహన్. అండ్ ఈ వీడియో క్లిప్ని మనం రాధాకృష్ణ అనే సీరియల్ నుండి తీసుకున్నాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒకటి చెప్పాలనుకుంటున్నా గైస్, అదేంటంటే వీడియో చూసిన తర్వాత శ్రీకృష్ణుని మాటలు మీకు కనుక నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి గైస్. సో ఎంతమంది శ్రీకృష్ణ భక్తులు ఉన్నారో వాళ్ళందరైతే ఖచ్చితంగా లైక్ చేయండి. నేనేమనుకుంటున్నా అంటే కనీసం 500 మంది అయినా శ్రీకృష్ణ భక్తులు ఉన్నారని అనుకుంటున్నాను. సో అందుకే నేను పెట్టుకున్న టార్గెట్ వచ్చేసి మీరందరూ 500 లైక్స్, మినిమం 500 లైక్స్ అయితే చేయాలని అనుకుంటున్నాను గైస్. సో చూద్దాం ఎంతమంది శ్రీకృష్ణ భక్తులు ఉన్నారో, ఎన్ని లైక్స్ వస్తాయో. సో అంతే గైస్, వీడియో చూసేద్దాం రండి. పర్సానా నుంచి మన గూఢాచారి తిరిగి వచ్చారు మహారాజా. పిలిపించండి. చెప్పు, ఏం వార్తలు తీసుకొచ్చావు? గూఢాచారి కాదు, ఎవరో విరోధులా ఉన్నాడు. హతమార్చండి. ఆగండి. నీ సాహసానికి మెచ్చుకోనా? ఇలా బందీవయ్యుండి కూడా జీవించి ఉందామనా నా సమక్షంలోకొచ్చావు? క్షమించండి మహారాజా, క్షమించండి. ప్రణామాలు మహారాజా, ప్రణామాలు. నా గూఢచారిని బంధించి నా దగ్గరికే తీసుకొచ్చే దుస్సాహసానికి పాల్పడ్డావు నువ్వు. ఎవరు నువ్వు? నిన్ను నువ్వు పరిచయం చేసుకో. బర్సానోలోని మహాపండితుడైన ఉగ్రపతి యొక్క పుత్రుణ్ణి అయాన్. నేనొక యోధుణ్ణి, శాస్త్రంలో కూడా ప్రావీణ్యం కలవాణ్ణి. ఏమైనా కావచ్చు, బుద్ధిహీనుడవు నువ్వు. ఏది ఏమైనా సరే కంసుడి కోటలోకి అనుమతి లేనిదే ప్రవేశించకూడదు. మృత్యుదండన విధించబడుతుంది నీకు. శత్రువుని చంపితే మృత్యువు ప్రాప్తిస్తుంది, ఇది యోధుడి యొక్క ధర్మం. ఇద్దరు యోధుడి యొక్క శత్రువు ఒక్కడే అయితే వాళ్ళు మిత్రులు అవ్వడం రాజనీతి. ఇప్పుడు మన ఇరువురి శత్రువు ఒక్కడే మహారాజా, కృష్ణుడు. తను మీ జీవితాన్నే తీసేయాలనుకుంటున్నాడు. ఇక నా నుంచి నా జీవిత లక్ష్యాన్ని తీసేయాలనుకున్నాడు. నేను రాధని పొందాలనుకుంటున్నాను. అప్పుడు మొత్తం బర్సానయే నా పిడికిటిన పెట్టుకోవచ్చు. కానీ నాకిప్పుడు నా లక్ష్యానికున్న పెద్ద అడ్డంకి ఆ కృష్ణుడు. నేను తనని నా మార్గం నుంచి తప్పించాలనుకుంటున్నాను. మీరేమో ఆ కృష్ణుని చంపాలనుకుంటున్నారు. అప్పుడే ఆకాశవాణి మీకు చెప్పింది తప్పవుతుంది. మన లక్ష్యాలైతే వేరు, కానీ గమ్యం మాత్రం ఒక్కటే, కేవలం ఆ కృష్ణుడు. మనిద్దరి శత్రువు ఒకటే అయినప్పుడు మనిద్దరం ఒకే దారిని ఎంచుకోవడం మంచిదే అవుతుంది కదా. మనిద్దరం కలిసి ఒకే మార్గంలోకొచ్చి పరస్పరం సహాయం చేసుకోవచ్చు. మీరు నాకు సహాయం చెయ్యండి, నేనే స్వయంగా చంపుతాను ఆ కృష్ణుణ్ణి. సాహసం ఉంది, బుద్ధి కూడా ఉంది. కానీ నేను నిన్ను వాడుకొని ఆ కృష్ణుడి వధ జరిగిన తర్వాత ఒకవేళ నిన్ను కూడా చంపేస్తే? బర్సాన అంతా నాదే అవుతుంది. ఇంకా ఏదో పేరు చెప్పావు నువ్వు. రాధ. తను కూడా నాదే అవుతుంది. మాటలు జాగ్రత్త మహారాజా. మంచిది, చాలా మంచిది.
పరీక్షలో సఫలమయ్యావు. నీ కళ్ళలో నేను ఏదైతే చూడాలనుకున్నానో అదిప్పుడు నీ కళ్ళల్లో నాకు స్పష్టంగా కనిపిస్తోంది. ఈరోజు వరకు నేను ఎంతో మందిని కృష్ణుణ్ణి సంహరించడానికి పంపించాను. వాళ్ళు వెళ్ళింది నేను పంపాను అని. కానీ నువ్వు వాళ్లలా కాదు, స్వయంగా నువ్వే. నీ చేతులతో ఆ కృష్ణుని చంపాలనుకుంటున్నావు. నీ కోరిక నువ్వు తనని సంహరించాలి అని రేకెత్తిస్తుంది. నీ కోపం నీకు సహాయం చేస్తుంది. అందుకే నేను నీ పోరాటంలో నా చెయ్యి వేస్తాను, నీకు సహాయపడతాను. ఇప్పుడు చెప్పు, ఏ రకంగా నువ్వు ఆ కృష్ణుణ్ణి సంహరిస్తావు? ఇంకా కొద్ది రోజుల్లో బర్సానాలోని ఏకాదశి నాడు ఉత్సవాలు జరుగుతాయి. ఆ రోజు దేవుడు నిద్రలోంచి లేస్తాడు అంటారు. అదే రోజు ఆ కృష్ణుడు నిద్రలోకి శాశ్వతంగా వెళ్ళిపోతాడు. నేను బర్సానాలో ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. ఇదంతా నన్ను పొందడానికి చేస్తున్నావా? తాడు నీ వశం చేసుకున్నావే అనుకో, అప్పుడు ఆవు స్వయంగా అదే నీ దగ్గరకు వస్తుంది. ఎప్పుడైతే నేను నిన్ను పొందుతానో బర్సాన స్వయంగా నా గుప్పెట్లోకి వస్తుంది. కృష్ణుడు చేసే ప్రతి పని వెనుకున్న ఆంతర్యం ఏంటనేది నేను నాన్నకి చెప్పేయాలి. ముందు శరణు, తర్వాత బృందావనం. ఈరోజు బర్సానాలో సగం ధాన్యాలని గోకులనికి ఇచ్చేసావా మిత్రమా? ఏమిచ్చి తీర్చుకోగలను నీ ఉపకారాన్ని? మిత్రమా అంటున్నావు, మరి ఎలాంటి ప్రశ్నలు వేస్తున్నావు? స్నేహంలో ఎలాంటి ఉపకారాలు ఉండవు. స్నేహం అనేది గుర్తు చేసుకోవటం మాత్రమే ఉంటుంది. నేను స్వార్థపరుణ్ణి, ఈ బర్సానాలోని సగం ధాన్యాలు ఇచ్చేశాను. నేను బర్సానాకి నాయకుణ్ణి కాకపోయుంటే నా సర్వం ఇచ్చేసేవాణ్ణి మిత్రమా. ఖచ్చితంగా నేను పోయిన జన్మలో ఏదో పుణ్యం చేసుంటాను, అందుకే ఈ జన్మలో నాకు నీలాంటి మిత్రుడు దొరికాడు. అంత పుణ్యం వల్ల కలిగిన నాకు కౌగిలి ఇవ్వవా మిత్రమా? రాధా, ఇలా మౌనంగా ఆలోచిస్తూ ఎందుకు నిలబడ్డావు? ఏమైంది? మీ అమ్మా నాన్నలకు అంతా చెప్పేసే రాధా, నీ భయం నుంచి నువ్వు బయటకురా. ఏమైంది తల్లి, చెప్పు, నాతో ఏమైనా చెప్పాలా? ఏం లేదు నాన్న, మీది నందు మామయ్య స్నేహం చూసి అలా చూస్తూ ఉండిపోయాను, అంతే తప్ప ఏం లేదు. మనం ఏం చేస్తామో మనకి అదే జరుగుతుంది కృష్ణ. నీ చెడు ప్రభావాన్ని నేను మా నాన్న నందు మామయ్యల స్నేహం మీద పడనివ్వను. నీ ఆలోచనలని వాళ్ళ స్నేహం దగ్గరికి కూడా రానివ్వను. యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః. అంటే ఎక్కడ ఆడవాళ్లు పూజించబడతారో అక్కడ దేవతలు ఉంటారు అని. మనం ఇది ఒప్పుకుంటాం కూడా, కానీ ఇది మీరు ఎంతవరకు చేస్తున్నారు? మీరు ఈ విధంగా అనొచ్చు అందరితో సమానంగా చూస్తున్నాము అని. వాళ్ళ పుట్టినరోజునాడు పెళ్లి రోజునాడు వాళ్ళకి బహుమతులు ఇస్తున్నాం, శుభాకాంక్షలు చెప్తున్నాము అని. అంటే ఏంటి, మనం ఈ విధంగా చేస్తే అది సరిపోతుందా? మీరే ఆలోచించండి. ఒక స్త్రీ తన భర్త కోసం, తన తండ్రి కోసం, తన కొడుకు కోసం, తన సోదరుడి కోసం ఎన్నెన్నో చేస్తుంది. అలాంటి స్త్రీకి శుభాకాంక్షలతోనో బహుమతులతోనో సంతోషం ఇవ్వగలమా? స్త్రీకి బంగారు ఆభరణాలు అక్కర్లేదు, అలాగే పట్టు వస్త్రాలు కోరుకోదు. తనకి కావలసినది మర్యాద మాత్రమే, అది అందరి ముందు అలాగే ఏకాంతంలో కూడా.
తనకి కావాల్సింది మీ సమయం మీ సహకారం అలాగే వీటితో పాటు కాస్త సమయం తనతో గడిపితే మీ జీవితంలో తన స్థానం సమానమే అన్న భావం వస్తుంది అప్పుడే మీరు చెప్పగలరు యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః రాధా కృష్ణ సో చూసారు కదా గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అండ్ ఇఫ్ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి గైస్ అండ్ శ్రీకృష్ణ భక్తులు మాత్రం అస్సలు వదలకండి ఖచ్చితంగా లైక్ చేసే వెళ్ళండి అండ్ ఈ వీడియో గురించి అయితే నేనేం మాట్లాడదలుచుకోవట్లేదు గైస్ ఎందుకంటే చాలామంది కింద కామెంట్ సెక్షన్లో చెప్తూనే ఉన్నారు మీరైతే ఏమి మాట్లాడకండి రియాక్ట్ అవ్వకండి వీడియో మాత్రం పెట్టండి అని కాకపోతే కాపీరైట్ క్లెయిమ్స్ అయితే వస్తాయి కాబట్టి నేనైతే ఏదో ఒకటి చెప్పాలి గైస్ ఎందుకంటే వీడియో చూసి నేను రియాక్షన్ వీడియో అయితే చేస్తున్నాను సో వీడియో చూసి నేను మాట్లాడకపోయినా పర్లేదు కానీ వీడియో గురించి మాత్రం నేనైతే ఒకటి చెప్పాలి గైస్ అదేంటంటే వీడియో చిన్నగా ఉంది అండ్ పెద్దగా పెట్టమని అంటున్నారు సో నేను ఆల్రెడీ చెప్పాను గైస్ చిన్న స్క్రీన్ పెద్ద స్క్రీన్ అని కాకుండా ఎంత స్క్రీన్ పెడితే మనకి ఎలా ఉంటుందో అలా పెడతాను ఎందుకంటే ఇది రియాక్షన్ వీడియోస్ గైస్ సో చూసి నేను రియాక్ట్ అవ్వట్లేదు ఎందుకంటే మీరు రియాక్ట్ అవ్వద్దని కింద కామెంట్ సెక్షన్లో చెప్తున్నారు కనుక సో అందుకనే రియాక్ట్ అవ్వట్లేదు గైస్ సో చూసిన తర్వాత నేనైతే మాట్లాడాలి సో అందుకనే మాట్లాడుతున్నాను ఏది పడితే అది మాట్లాడుతున్నాను మాత్రం అనుకోకండి నేనైతే మీకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చే వెళ్తాను సో ఏమిద్దాం అనుకుంటున్నా అంటే గైస్ సో స్క్రీన్ అనేది పెద్దగా పెట్టడం కుదరదు అలా పెడితే కాపీరైట్ క్లెయిమ్స్ అండ్ స్ట్రైక్స్ అనేవి వస్తూ ఉంటాయి అండ్ మీకు కనుక ఫుల్ స్క్రీన్లో చూడాలి నాకు ల్యాగ్ ఉన్నా పర్లేదు ఎలాగైనా పర్లేదు నేను చూస్తాను అనుకుంటే కనుక మీరు వెళ్ళి ఎక్కడ అవైలబుల్గా ఉందో అది ఫ్రీగా మీకు అయితే తెలుసు కదా గైస్ సో అక్కడికి వెళ్ళి మీరు చూడొచ్చు అక్కడైతే ఫ్రీగానే అవైలబుల్గా ఉంది కాకపోతే ఏంటంటే కొంచెం ల్యాగ్ అనేది ఉంటుంది అండ్ కొంతమంది చూడడానికి ఇష్టపడరు అందుకని నేను ఇక్కడ యూట్యూబ్లో ఏంటంటే ఇంట్రెస్టింగ్ సెగ్మెంట్స్ ఉన్నవన్నీ కట్ చేసి నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను అండ్ అలాగే దీని నుంచి రియాక్ట్ అవుదామని ఉంది ఎందుకంటే మనకి రాధాకృష్ణ సీరియల్ అంటే మనకి ప్రేమకు చిహ్నం గైస్ సో ప్రేమ రియల్ ప్రేమ అనేది ఎలా ఉంటుంది సో కొంతమంది ఉంటారు మూర్ఖులు ఉంటారు సో వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం గైస్ వాళ్ళకి ప్రేమ అంటే ఏంటో కూడా తెలియదు సో అలాంటి వాళ్ళు ఈ సీరియల్ చూస్తే వాళ్ళకి ప్రేమ యొక్క వాల్యూ అనేది అర్థమవుతుంది సో అనుకోవచ్చు గైస్ ఎంతోమంది లవర్స్ ఉన్నారు ప్రేమించుకుంటారు సో అదంతా వచ్చు కాకపోతే ఇందులో ఏంటంటే రియల్గా ప్రేమ అనేది ఎలా ఉంటుంది అలాగే మనం ఏం నేర్చుకోవచ్చు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ గైస్ ఇందులో అయితే చాలా ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడానికి ట్రై చేశారు సీరియల్ వాళ్ళు సో అది గైస్ మీరు చూసి నేనైతే చెప్పట్లేదు కదా సో మీరు చూసి మీరేం నేర్చుకున్నారో కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి గైస్ సో అలాగైనా నేను చూసి తెలుసుకుంటాను సో ఎందుకంటే ఒక్కొక్కరు పర్సెప్షన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది సో ఒక్కొక్కరికి ఒక్కోలా అర్థమవుతుంది సో ఒక్కొక్కరికి ఒక్కోలా అర్థమవుతుంది కాబట్టి అందరూ కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి కామెంట్ చేశారనుకోండి సో నేనైతే నేర్చుకుంటాను ఏదో ఒకటి అంటే మీకు నేర్చుకున్నది నేను తెలుసుకుంటాను గైస్ తెలుసుకుని అందులో నుంచి నేనేం నేర్చుకోవచ్చు అది నేను నేర్చుకుంటాను సో ఇది నేను చెప్పాలనుకున్నా గైస్ అండ్ అలాగే ప్రతి వీడియోకి మాత్రం ఇదే రిపీట్ అవుతుంది ఉంటుంది ఎందుకంటే నేను ప్రతి వీడియోకి ఏదో ఒకటి మాట్లాడదామని అనుకుంటే మీరైతే వద్దు వద్దు అని కింద కామెంట్ సెక్షన్లతో నింపేస్తున్నారు సో అందుకనే గైస్ నేనేం మాట్లాడదలుచుకోవట్లేదు కాకపోతే మీరేంటంటే కింద కామెంట్లోకి వెళ్ళి జై శ్రీకృష్ణ అనేది టైప్ చేయండి సో చాలు ఎందుకంటే మీరు పిచ్చి పిచ్చి కామెంట్స్ పెట్టే కన్నా జై శ్రీకృష్ణ అని కామెంట్ పెడితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది గైస్ ఎందుకంటే కామెంట్స్ పెడితే మనకేంటంటే లైక్ కృష్ణుడి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు అనేది కూడా తెలుస్తుంది కొంతమంది అయితే ఏంటంటే జై శ్రీకృష్ణ జై శ్రీ హనుమాన్ అని జై శ్రీ రాధాకృష్ణ ఇలా పెడుతున్నారు కాకపోతే ఇవి పెట్టకుండా కొంతమంది విధవ కామెంట్స్ అనేవి పెడుతున్నారు సో వాళ్ళకి చెప్తున్నాను గైస్ సో అలాంటి కామెంట్స్ పెట్టకండి పెడితే కనుక నేను డిలీట్ చేసేస్తాను ఎందుకంటే చెత్త కామెంట్స్ అనేవి ఉండొద్దు గైస్ మనం డివోషనల్ కంటెంట్లో వెళ్తున్నాం సో డివోషనల్గా ఏమంటే సంబంధించింది పెట్టండి అండ్ మీకు ఏమైనా డివోషనల్కి సంబంధించి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అవి కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నేను వాటిని షార్ట్స్ కింద చేసి లైక్ వాటికి ఆన్సర్స్ అనేవి చెప్పి షార్ట్స్ ఫీల్డ్లో అప్లోడ్ చేస్తాను గైస్ సో ఇదైతే చెప్పాలనుకున్నాను కానీ స్క్రీన్ మాత్రం పెద్దగా పెట్టడం కుదరదు గైస్ ఎంత స్క్రీన్ అయితే పెడుతున్నానో అంతే పెడతాను అండ్ పెద్దగా చేయడానికి ఏమైనా ట్రై చేస్తాను కాకపోతే కుదరకపోతే మాత్రం పెట్టాను కాపీరైట్ క్లెయిమ్స్ అనేవి మాత్రం చాలా వస్తున్నాయి గైస్ కాకపోతే నేను కాపీరైట్ క్లెయిమ్స్ వచ్చినా కానీ నేనైతే అప్లోడ్ చేస్తున్నాను కేవలం ఇది డివోషనల్ ఛానల్కే సంబంధించి పెట్టాలని అన్నాను కాబట్టి సో డివోషనల్ అన్నీ పెడతాను గైస్ అలాగే మహాభారతం సీరియల్ గురించి సో కొంతమంది మహాభారతం రీఅప్లోడ్ చేయమన్నారు కదా సో అవన్నీ నేను మహాభారతం రీఅప్లోడ్ చేస్తున్నాను అది ఇందులో అయితే మోహన్ రియాక్ట్స్ అనే ఛానల్లో సో దాని లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను గైస్ సో మీరు వెళ్ళి చూడండి అందులో మహాభారతం యొక్క వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉంటున్నాను దట్స్ ఇట్ గైస్ నెక్స్ట్ వీడియోతో కలుద్దాము డైలీ 2 వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తూనే ఉంటాను మాక్సిమం అయితే 2 వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను గైస్ ఇఫ్ కుదరకపోతే ఒకరోజు ఒక్కొక్క వీడియో అయితే పెట్టొచ్చు కాకపోతే 2 వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను సో అంతే గైస్ థ్యాంక్ యూ వెరీ మచ్ వీడియోని లైక్ చేసి వెళ్ళండి ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి సో అంతే గైస్ థ్యాంక్ యూ వెరీ మచ్.